కొడుకుల్ని కెమెరాలు వస్తున్నాయా అంటే ప్రకాష్ వస్తున్నాడు. ఎవడో అయిపోయాడు, మనకెందుకు వచ్చాడు? మీకు 1 అవర్ రెస్ట్ ఇస్తున్నా, పోండి పోండ్రా. ఏసీపీ, ప్రపంచంలో భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటాయి. కానీ ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను, శిక్ష నేనే వేస్తా. ప్రకాష్, అది నిన్నటి వరకు. ఈరోజు నీ మనిషి తప్పు చేశాడు, శిక్ష నేను వేశాను. అదే నువ్వు చేసిన తప్పు. అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వను. నీతోనే ఆగిపోవాలి. ఆగిపోవాల్సింది నేను కాదురా, నువ్వు. ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తల తిక్క. రే తంబు, Oh, my God.
రే ఏసీపీ, ప్రకాష్ మనిషిని చంపడానికి దమ్మక్కర్లేదు, చంపిన తర్వాత బతకడానికి ధైర్యం కావాలి. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నడి రోడ్డు మీద ఓ ఏసీపీని పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నదికి చంపేస్తే పోస్ట్ మార్టం చేయించాలి తప్ప మరెందుకు పనికిరాని దద్దమనం అయిపోయాం. పైగా వాడు మద్దతులు చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోవడం మనకే ఆర్డర్లు ఇవ్వడం. చిచ్చి, మనం పోలీసులమేనా సార్? మనం ఆ హోమ్ మినిస్టర్ చేతిలో రిమోట్ లో అయిపోయింది సార్. సార్, తంబుకి ప్రకాష్, ప్రకాష్ కి తంబు, వాళ్ళిద్దరికి రాజకీయ అండం ఉన్నంత కాలం ఈ సిటీలో అదిపేలేదు సార్. అదేమిటయ్యా, వాడికి వరదరాజులోనే రైవల్ ఉన్నాడు, వాడే వీళ్ళని చంపేస్తాడన్నారు కదా. ఏం చంపడాలండి సార్? గజని మహమ్మద్ లాగా ప్రకాష్ మీద, వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు, కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్. ఓకే, వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్కి వద్దాం. చనిపోయిన ఏసీపీ రామ్ ప్లేస్ లో ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి. ఎవరైతే కరెక్ట్? ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్? అది కాదు సార్, ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు. అది చూసి ఆ తంబుగాడు ఆ గొడ్డలికి పని పెడతాడు. అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి. మన రవ్వర్మ అయితే ఎలా ఉంటాడు? ఎస్ సార్, హీఈస్ ద రైట్ పర్సన్. ఎస్ సార్. ఇది పాల గ్లాస్. నువ్వు ఫస్ట్ టైం శోభనం గారిలోకి వెళ్ళావనుకో, ఎలా ఫీల్ అవుతావు? ఫీల్ అవ్వు, ఫీల్ అవ్వమ్మా. నన్ను వదిలేయండి. పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా? వదలడు. ఫీల్ అవ్వమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? మొగుళ్ళేడనా? నన్నే మొగుడు అనుకో. రే, తన కొత్త కదరా, నువ్వే ఫీల్ అవ్వు. పర్లేదురా, తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి. కమన్ కమన్, క్యారీ ఆన్. ఏంట్రా, పార్కింగ్ ప్లేస్ అనా? బండి పార్క్ చేద్దామని. అరే మా, ఇదిగో నీ బండికి. మళ్ళీ ఏంట్రా తలదిక్కదా? ఏంట్రా నాటకాలా? హీరోవా? దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా? తెలిసిపోయిందిగా, మ్యాటర్కి వచ్చేద్దాం. ఆ అమ్మాయిని వదిలి. వదలకపోతే నేను మిమ్మల్ని వదలను. నేనెవరన్నా తెలుసా? తెలుసు, నువ్వు కరెస్పాండెంట్ కొడుకు అని తెలుసు, నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు, అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు. ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు. 1-6 అయ్యాడంటే ఎవ్వడడ్డొచ్చినా డ్రాప్ అవ్వడు. ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను రా.